Hi friends, welcome to NS Hand Embroidery. Inko andamaina blouse design e vidhanga cheyalo chupisthanu. Already stitch chesina blouse meeda nen design anedi vestunnanu. Dani kosam glass marking pencil, white marking pencil use chesi drawing anedi vesukuntunnanu. నెక్ బార్డర్లో హ్యాండ్స్కి బార్డర్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న బుటీ వర్క్ లాగా 3 times మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 3 lines లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి. ఇప్పుడు నేను సింగిల్ లైన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కింద నుంచి నిడిల్ అనేది తీసాను. మనం చైన్ రింగ్ వేసుకుంటాం కదా, లేజీ డేజీ స్టిచ్ అయినా ఓకే. ఒక చైన్ రింగ్ తీసి ఇప్పుడు ఈ నిడిల్ని మనం బయటికి తీసేసుకోవాలి, కిందకి దింపాలి రింగ్ బయటకి. ఇప్పుడు రింగ్ లోపల నిడీలు ఉంది కదా, రింగ్ బయటకి కింద దింపుకోవాలి 3 times. మధ్యలో ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి, రైట్కి ఒకసారి మనం సేమ్ చైన్ రింగ్స్ లాగా తీసి నిడీల్ లోపలికి ఉంది కదా రింగ్ లోపలికి, ఇప్పుడు రింగ్ బయటకి తీసుకొని కిందకి దింపేయాలి నిడీల్. ఇలా 3 times మధ్యలో రైట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నిడిల్ అనేది కింద లైన్కి ఇక్కడ తీసుకొని రైట్ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 rings నుంచి కింద నుంచి తీసి ఆ లెఫ్ట్ నుంచి వచ్చి మళ్ళీ కిందకి దింపేయాలి. ఇప్పుడు ఇక్కడ దీని జాయింట్లో, స్టార్టింగ్ పాయింట్లో మళ్ళీ ఒకసారి రైట్కి ఒకసారి లెఫ్ట్కి సేమ్ చైన్ రింగ్స్ లాగా లేదా లేజీ డేజీ రింగ్ అనేది తీసుకోవాలి. చైన్ రింగ్ కిందకి దింపేయాలి. రైట్కి తీసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్కి సేమ్ రింగ్ కిందకి దింపేయాలి. ఇప్పుడు మళ్ళీ దీని కింద నిడిల్ అనేది తీసుకోవాలి. ఈ రింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఆ 3 rings కింద నుంచి తీసి లెఫ్ట్కి కిందకు గుచ్చేయాలి. ఇంతే, ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ రైట్కి ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి రింగ్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ అనుకోండి, ఈ 3 rings కింద నుంచి తీసి ఆ లెఫ్ట్ సైడ్కి వచ్చాం కదా కిందకి దింపేయాలి. మళ్ళీ రైట్కి ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్కి బార్డర్ లాగా, హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే నెక్ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది డబుల్ షేడ్ కలర్ అన్నమాట. ఒక 4 to 5 rings థిక్ కలర్, 4 to 5 rings లైట్ కలర్ వచ్చింది. తర్వాత అక్కడక్కడ బుటీ వర్క్ కోసం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓన్లీ ఈ రింగ్స్, లేజీ డేజీ రింగ్స్ అనేవి తీసుకోవాలి. చైన్ రింగ్ ఇప్పుడు కిందకి నిడిల్ దింపేయండి. రైట్ సైడ్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్కి కూడా ఒకసారి తీసుకోవాలి. మధ్యలో అనేది అలాగే వదిలేద్దాము, తర్వాత చూపిస్తాను. 2 rings అన్నమాట, లెఫ్ట్ రైట్ కిందకి దింపేయడం. బుటీ వర్క్ అంతటికి మనం ఇదే విధంగా 2 rings అనేవి తీసుకుంటూ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఫుల్గా రెడీ అయిపోయింది కదా థ్రెడ్ వర్క్. తర్వాత 4 mm పర్ల్స్ని వీటి మధ్యలో, అంటే పైన రింగ్స్కి కింద రింగ్స్కి జాయింట్ ఉంది కదా వాటి మధ్యలో తీసుకొని, రింగ్కి రింగ్కి గ్యాప్ ఉంది కదా అక్కడ, 2 2 mm షుగర్ బీడ్స్, 1 3 mm పర్ల్ తీసుకోవాలి. మధ్యలో 4 mm పర్ల్, సైడ్స్కి 2 2 mm షుగర్ బీడ్స్, పైన 1 3 mm పర్ల్. మళ్ళీ దానికి దీనికి మధ్య ఉన్న గ్యాప్లో 4 mm పర్ల్, రైట్ సైడ్కి తీసుకొని 2 2 mm షుగర్ బీడ్స్, 1 3 mm పర్ల్. లెఫ్ట్కి కూడా అంతే, 2 షుగర్ బీడ్స్, 1 3 mm పర్ల్. సేమ్ ఇంకా ఫుల్గా మనం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ బార్డర్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం బుటీ వర్క్ కోసం ఓన్లీ థ్రెడ్ వర్క్తో వదిలేసాం కదా, ఇప్పుడు దీని కింద ఒక 4 mm పర్ల్ జస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడ కిందకి దింపేయడం. పైన సైడు సేమ్ 2 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm పర్ల్ తీసుకొని ఇలా చిన్న బుటీ వర్క్ లాగా వేసుకోవాలి. మిగతా ప్లేస్ అన్నిట్లో ఇదే విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వర్క్కి ఎక్కువ ఖర్చు అవ్వదు, టైం కూడా ఎక్కువేం పట్టదు. 2 డేస్లో మన ఓల్డ్ బ్లౌజ్ కాస్త డిజైనర్ బ్లౌజ్గా మారిపోతుంది. డబుల్ షేడ్ కలర్ యూస్ చేసాం కదా, లుక్ అనేది చాలా చాలా బాగుంది. క్లోజప్లో చూపిస్తాను. ఇది హ్యాండ్ బార్డర్ ఆల్ ఓవర్ వర్క్, బ్యాక్ నెక్ బార్డర్ చాలా చాలా అందంగా ఉంది డైరెక్ట్గా చూడడానికి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.